ఉపాధిలంతా ఊరెళ్లి పోతామంటున్నారు. లాక్డౌన్ 1, 2, 3 అంటూ పొడిగించుకుంటూ పోతుంటే ఓపిక నశించిన కూలీలు ఊరి బాట పడుతున్నారు. కొందరు సైకిల్ ఎక్కిపోతున్నారు, ఇంకొందరు కాలినడకన పయనమవుతున్నారు. కష్టాలున్నాయని తెలిసినా వెనకడుగు మాత్రం వేయడం లేదు. బతికుంటే బలుసాకు తింటాం కానీ సొంతూరికి వెళ్లాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు కొందరు రైలు ఎక్కారు, ఇంకొందరు బస్ ఎక్కారు. కొందరు రైల్వే ట్రాక్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ప్రమాదమని తెలిసినా ప్రయాణం మాత్రం ఆపడం లేదు. కొందరు మరీ డేంజరస్ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ మధ్య కంటైనర్లలో వలస కూలీలను తరలిస్తే ఇప్పుడు ఏకంగా సిమెంట్ మిక్సర్ వాహనంలో కూలీలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలో పోలీసులు చెక్ చేస్తుండగా అనుమానం వచ్చింది. దీంతో సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఆపారు. లోపలేముందని అడగ్గా సిమెంట్ అని చెప్పారు. కానీ పోలీసులకు ఎక్కడో డౌట్. తీరా ఓపెన్ చేసి పోలీసులే షాక్ గురయ్యారు. మిక్సర్లో నుంచి ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 18 మందిని బయటకు తీశారు. మొత్తం మూసినట్లుండే సిమెంట్ మిక్సర్లో 18 మందిని తరలించడం ఎంత ప్రమాదకరం. కానీ ఎలాగైనా సొంతూరికి వెళ్లాలన్న కూలీల దీనస్థితి, సిమెంట్ మిక్సర్ వాహనం డ్రైవర్ కక్కుర్తితో భారీ ప్రమాదం నుంచి బయటపడేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ కానీ ఉపాధి కోసం మహారాష్ట్రకు వచ్చారు. లాక్డౌన్ కి ఫుల్ స్టాప్ లేకుండా కొనసాగుతుండటంతో ఇంటికి వెళ్లాల్సిందేనని నిర్ణయించారు. దీంతో వారందరికీ పరీక్షలు నిర్వహించి యూపీ వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించారు అధికారులు. లాక్డౌన్ తో ఉపాధి లేదు, ఆకలి వెంటాడుతోంది, కడుపు నింపుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేల కిలోమీటర్ల దూరం ఉన్న సొంతూరికి కాలినడకన ప్రయాణం ప్రారంభిస్తున్నారు. కొందరు కనీసం గాలి కూడా సరిగ్గా ఆడని కంటైనర్లలో వెళుతున్నారు. ప్రమాదకరమైన సిమెంట్ మిక్సర్లను ఆశ్రయిస్తున్నారు. దీనికి వాహనాల యజమానుల కక్కుర్తి తోడవుతోంది. ఇంటికి వెళ్లాలనుకున్న లక్ష్యం మంచిదే అయినా ఇలాంటి మార్గాలను ఆశ్రయిస్తే ప్రాణానికే ప్రమాదం.